హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గ్రైండర్ అనేది పాడవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఎటువంటి గ్రైండర్ తీసుకుంటే మనకి ఈజీగా వాడుకోవడానికి బాగుంటుందో, అలాగే గ్రైండర్ ని ఏ విధంగా క్లీన్ చేసుకొని వాడుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇడ్లీలు కానీ దోశలు కానీ ఏది ప్రిపేర్ చేయాలన్నా గ్రైండర్ లో వేసిన పిండి తిని చాలా బాగుంటుంది. అందుకే మనం ఎక్కువగా గ్రైండర్ ని ప్రిపేర్ చేస్తుంటాం కదా. గ్రైండర్ ని ఒక 2-3 ఇయర్స్ వాడిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ తగ్గిపోయి పిండి అనేది సరిగ్గా మెదకకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోకుండా చూసుకోవచ్చు. గ్రైండర్ లో పిండిని రుబ్బుకునేటప్పుడు గ్రైండర్ మొత్తాన్ని కాకుండా ఇలా ఉప్పా వంతు మాత్రమే నిండేటట్టు వేసుకోవాలండి. మరీ ఫుల్గా వేసుకుంటే దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. మిక్సీకి బియ్యం వేసేటప్పుడు ముందుగా మినపప్పును వేసుకొని అది బాగా మెదిగిన తర్వాత బియ్యం వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ పిండి అనేది చాలా బాగా వస్తుందండి. ఇడ్లీలు అనేది చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. అంతే కదండి, పిండి కూడా చాలా తొందరగా మెత్తగా మెదిగిపోతుందండి. 15 మినిట్స్లోనే పిండి అనేది గ్రైండ్ అయిపోతుంది. మనం మినపప్పుని బియ్యంని రెండింటిని కలిసి పట్టుకుంటే 45 మినిట్స్ వరకు పడుతుంది. అదే మనం ముందుగా మినపప్పుని గ్రైండ్ చేసుకుని అందులోనే మన తర్వాత బియ్యం వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా తొందరగా మెదిగిపోతుందండి. ఈ విధంగా ట్రై చేసి మీరు ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకుని చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి, అలాగే దోశలు కూడా చాలా క్రిస్పీగా రెడ్గా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా నేను రెడీ చేసిన పిండితో దోశలు వేసుకుంటున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగుంటాయండి. తప్పకుండా విధంగా ట్రై చేయండి. ఈ విధంగా దోశలు అనేటివి క్రిస్పీగా రావడం కోసం బియ్యాన్ని మినపప్పుని ఏ క్వాంటిటీలో తీసుకోవాలని ఎన్హెచ్కే హోమ్ ఫుడ్లో షేర్ చేశానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మన కుకింగ్ ఛానల్లో అన్ని ఎమ్మి ఎమ్మిగా ఉన్న రెసిపీస్ని షేర్ చేస్తూ ఉంటానండి, ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ వెట్ గ్రైండర్ అండి. ఇది టేబుల్ టాప్ వెట్ గ్రైండరు. ఇది 1.25 kgs అండి. క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న సైజులోనే తీసుకున్నాను. ఈ గ్రైండర్ని తెచ్చిన వెంటనే మనం వాడేసుకోకూడదండి. ఫస్ట్ దీనిలో కొద్దిగా ఉప్పుని వేసి గ్రైండ్ చేసుకోండి. దీనివల్ల దాని షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. గ్రైండర్ లో పిండి తీసేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి అలా పెట్టేస్తూ ఉంటామండి. దానివల్ల మనం పైన ఉన్న గ్రైండర్ని మాత్రమే క్లీన్ చేసుకుంటాము, కింద ఉన్న గ్రైండర్ని అలా వదిలేస్తూ ఉంటాం కదా. చూసారా ఎంత డస్ట్ పట్టేస్తుందో. ఇలాంటి వాటిని కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే దీని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ గ్రైండర్కి కింద అడుగు భాగంలో మిషన్ ఉంటుందండి, అందుకే దీన్ని కూడా శుభ్రంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ పార్ట్ని కూడా క్లీన్ చేసుకోవాలి. గ్రైండర్ అనేది బాగా జిడ్డు పట్టిపోయి పాడైపోయినప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని మన సబ్స్క్రైబర్లో కొంతమంది అడిగారండి, అందుకే దీన్ని క్లీన్ చేసుకునే మెథడ్ని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1-2 స్పూన్స్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఇందులోనే 1-4 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ని కూడా వేసుకోండి. నేను విమ్ లిక్విడ్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎంత డస్ట్ పట్టున్నా కానీ ఈ లిక్విడ్తో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. గ్రైండర్ని క్లీన్ చేసుకునేటప్పుడు దీన్ని ఆన్లో పెట్టుకోవద్దండి, ప్లగ్ పాయింట్ని రిమూవ్ చేసి తర్వాతే క్లీన్ చేసుకోండి. గ్రైండర్కి అడుగు భాగంలో ఉన్న మిషన్కి వాటర్ అనేది తడగలకుండా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఉన్న ఈ స్టోన్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. గ్రైండర్ని ఎక్కువగా ఇడ్లీ పిండి దోశ పిండికి మాత్రమే వాడుతుంటాం కదండి. అట్లా కాకుండా మనం ఇంట్లో ఏదైనా ఎక్కువ మొత్తంలో పచ్చళ్ళు చేయాలన్నా లేదా వడలు చేసుకోవడానికి మినపప్పు రుబ్బుకోవాలన్నా ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసి మనం మెతుకోవచ్చు అండి. చాలా బాగా చాలా తొందరగా పని అయిపోతుంది. ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకొని తర్వాత దీన్ని క్లీన్ చేసేటప్పుడు అలా వాటర్తో క్లీన్ చేసి అలా పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇందులో ఉన్న డుమ్ము డస్ట్ అంతా పోయి గ్రైండర్ అనేది ఎప్పుడు కొత్త దానిలాగా తలతలాడుతుందండి. చూసినారు కదా, ఇలా బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా బేకింగ్ సోడా వెనిగర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల దీని లోపల ఉన్న డస్ట్ అంతా కూడా పోయి చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. దీనివల్ల గ్రైండర్ పర్ఫార్మెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మనం గ్రైండర్ క్లీన్ చేసేటప్పుడు ఇలా మూతని పక్కన పెట్టేస్తుంటాం, దాన్ని క్లీన్ చేయకుండా అలా పెట్టేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా మూతను కానీ దీని స్టోన్స్ని కానీ అలాగే గ్రైండర్ మిషన్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఈ టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అనేది వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల దీన్ని క్లీన్ చేయడం చాలా ఈజీ అండి. అంత బరువు ఏమి ఉండదు, చాలా ఈజీగానే దీన్ని క్యారీ చేయొచ్చు. మనం గ్రైండర్ వేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అదేంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులన్నిటికీ కొద్దిగా దూరంగా పెట్టి వీటిని గ్రైండర్ని చేసుకోవాలి. అంతేకాదండి, దీన్ని క్లీన్ చేసిన తర్వాత మనం అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా, అలా పెట్టేయకుండా దీంట్లో ఉన్న తడి అంతా ఆరే వరకు అలా పక్కన పెట్టుకొని తడి ఆరిన తర్వాత మాత్రమే దీన్ని మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండర్నే కాకుండా ఈ ప్లగ్ పాయింట్ని కూడా మనం క్లీన్ చేసుకొని
ఈ విధంగా చుట్టుకొని కొని తర్వాత ఒక క్లిప్ వేసి పెట్టుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది కదండి, ఇప్పుడు ఏమున్నా లేకపోయినా పిండి అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలంటే ఇలా పిండి ఉంటే ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టి పంపించవచ్చు కదా. అందుకే మనం ఈ గ్రైండర్ అనేది మనకి రెగ్యులర్ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అందుకే దీన్ని ఎటువంటి రిపేర్స్ రాకుండా ఈ విధంగా క్లీన్గా పెట్టుకోవాలండి. చూసినారు కదా, ఈ విధంగా ఆరబెట్టుకోవడానికి టైం లేనప్పుడు క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు అండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి, ఇక్కడ దీంట్లో ఉన్న స్టోన్ అనేది కోన్ షేప్లో ఉంది కదా, ఈ కోన్ షేప్లో ఉన్న గ్రైండర్ని తీసుకోవడం వల్ల దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందండి. కొన్ని స్టోన్స్ అనేది రౌండ్గా ఉంటాయి కదా, వాటికన్నా ఇలా కోన్ షేప్లో ఉన్న రాళ్ళు అయితే మనకి పిండి అనేది చాలా తొందరగా క్విక్గా రెడీ అయిపోతుంది. అదే రౌండ్ షేప్లో ఉన్నదైతే టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. అందుకే ఇలా కోన్ షేప్లో ఉన్న గ్రైండర్ని ప్రిఫర్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ కోన్ షేప్లో ఉన్న స్టోన్ వచ్చి కింద ఉన్న ఫ్లోర్కి అటాచ్ అయి ఉంటుంది. అందుకే ఇది ఇందులో బియ్యం వేయంగానే తొందరగా మెదిగిపోతుందండి. అదే రౌండ్ షేప్లో ఉన్న స్టోన్ అయితే కింద గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ని. ఇలా కోన్ షేప్లో ఉన్నదైతే చాలా తొందరగా మెదిగిపోతుందండి. కొబ్బరి పాలతో బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇందులో కొబ్బరి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి చూడండి. కొబ్బరి పాలు అనేది గ్రైండర్లో మెదుపుకోవడం వల్ల చాలా ఈజీగా తొందరగా మనకి పాలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడం కన్నా ఇలా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటే పని అనేది తొందరగా అవుతుంది. అంతేకాకుండా గ్రైండర్కి అప్పుడప్పుడు ఇలా రఫ్గా ఉన్న వాటిని కూడా గ్రైండ్ చేస్తూ దాని పర్ఫార్మెన్స్ పెరుగుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. అలాగే గ్రైండర్ని మనం క్లోజ్ చేసి పెట్టుకునేటప్పుడు చూసినారు కదా, ఈ విధంగా పర్ఫెక్ట్గా అందులోకి సెట్ అయ్యేటట్టు మీరు క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. లేదంటే ఎట్లాంటి అట్లా వేశారంటే అది తొందరగా పాడైపోతుంది. దీనివల్ల పిండి అనేది ఎక్కువసేపు పడుతుందండి మెదగడానికి. అదే పర్ఫెక్ట్గా మనం క్లోజ్ చేసి తర్వాత మనం బియ్యం వేయడం వల్ల తొందరగా మెదిగిపోతుందండి. కొంతమంది దీన్ని వేసుకునేటప్పుడు మిస్ చేస్తూ ఉంటారు, అందుకే అది గ్రైండ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసామంటే చాలా తొందరగా మెదిగిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. క్లోజ్ చేసేటప్పుడు మనకు మిడిల్లోనూ చూసుకోవాలి, అలాగే చివరిలో కూడా చూసుకోవాలండి. అలాగే ఇక్కడ ఇంకొక టిప్ అండి, చూస్తున్నారు కదా ఈ పైన మూత అనేది క్లోజ్ చేయకుండానే కొంతమంది గ్రైండ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ ప్రతిసారి వేయడం కోసం దీన్ని క్లోజ్ చేయకుండా అలాగే పెట్టేస్తుంటారండి. దీనివల్ల ఏమన్నా పురుగులు అలాంటివి పడుతూ ఉంటాయి. అలా కాకుండా దీనిపైన మూత పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడన్నా మనం వాటర్ వేయాలి అని అనిపించినప్పుడు మాత్రం మూత తీసుకొని వాటర్ వేసుకోండి. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూస్తున్నారు కదా గ్రైండర్కి కింద ఏదైనా వేసుకొని మ్యాట్ లాంటిది వేసుకొని దానిపైన గ్రైండర్ పెట్టుకోండి. దీనివల్ల ఇలా కింద మ్యాట్ వేసి పెట్టడం వల్ల మనం ఈజీగా దీన్ని జరుపుకోవచ్చు అండి. దీనివల్ల గ్రైండర్కి అడుగు భాగంలో ఉన్న మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా కింద ఒక మ్యాట్ వేసుకొని దాని మీద మనం గ్రైండర్ పెట్టుకొని ఈ విధంగా చూసారు కదా జరుపుకోవడానికి ఎంత ఈజీగా ఉందో, ఈ విధంగా పెట్టుకొని వాడుకోండి. తర్వాత మనం దీన్ని వాడేసిన తర్వాత పక్కన పెట్టాలన్నప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా వైర్ని రౌండ్గా చుట్టుకుని దానికి ఒక క్లిప్ వేసుకొని ఇప్పుడు ఈ గ్రైండర్కి క్లోజ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, ఏదైనా టీషర్ట్ ఉండింది అనుకో దాన్ని మీరు దీనిపైన క్లోజ్ చేయడానికి యూజ్ చేసండి. ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఓపెన్ చేసుకొని వాడుకోండి. ఈ విధంగా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం గ్రైండర్ని వాడుకున్నామంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. అలాగే దీని పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోకుండా ఉంటుంది. కొంతమంది పిండిని గ్రైండ్ చేసినప్పుడు ఎక్కువ టైం పడుతుందని కంగారు పడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యి మనం గ్రైండ్ చేస్తే చాలా తొందరగా అయితే రెడీ అయిపోతుంది. గ్రైండర్లు మిక్సీలు అనేవి ఆడవారికి ప్రతిరోజు లైఫ్లో అవసరమవుతూనే ఉంటాయి. అందుకే ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ని అన్నింటినీ చూడండి, అన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ అండి. నచ్చితే అన్నిటిని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.